No, what is specific heat capacity? Specific heat capacity అంటే the amount of heat energy required to raise the temperature of a given substance through 1 degree centigrade. మనకు ఒక సబ్స్టెన్స్ ఇస్తారు ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదో ఇచ్చి దానికి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద హోల్ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే అర్థం ఏంటి, ఇచ్చిన పదార్థం ఇచ్చినటువంటి సబ్స్టెన్స్కి మొత్తానికి 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయాలంటే మీ అంత హీట్ సప్లై చేయాలి, దాన్నే మనం ఏంటంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. అయితే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి స్పెసిఫిక్ హీట్కి తేడా ఉంది, చిన్న డిఫరెన్స్ ఉంది. స్పెసిఫిక్ హీట్ అయితే యూ హ్యావ్ టు టేక్ ఓన్లీ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ ఫైండ్ అవుట్ ద హౌ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ యూ నీడ్ టు సప్లై టు దట్ సబ్స్టెన్స్ టు రైజ్ ఇట్స్ టెంపరేచర్ త్రూ 1 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే 1 గ్రామ్ పదార్థం తీసుకుని దానికి 1 డిగ్రీ టెంపరేచర్ మాత్రమే 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ మాత్రమే పెంచడానికి ఎంత హీట్ సప్లై చేస్తే దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే 1 గ్రామ్ తీసుకోమని ఎక్కడ లేదు అని చేత గివెన్ సబ్స్టెన్స్ ఫర్ గివెన్ సబ్స్టెన్స్ అది నీకు కేజీ కావచ్చు 2 కేజీలు కావచ్చు 10 కేజీలు కావచ్చు ఫర్ గివెన్ సబ్స్టెన్స్ ద అమౌంట్ ద టెంపరేచర్ షుడ్ బి రైజ్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్. ఫర్ దట్ హౌ మచ్ ఎనర్జీ హీట్ ఎనర్జీ యూనిట్ సప్లై దట్ మచ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్ కాల్డ్ ఎస్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ.